విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో విశాఖ వేడెక్కుతోంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సవాల్ను స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రమాణం చేసేందుకు భారీ ర్యాలీతో వచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వెలగపూడి విసిరిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని, వెలగపూడి వచ్చి ప్రమాణం చేస్తే తాను కూడా ప్రమాణం చేస్తానని అమర్నాథ్ అన్నారు. వెలగపూడి పెట్టిన సమయంలో ముగియడంతో అమర్నాథ్ వెన్నుతిరిగారు. విజయసాయిరెడ్డికి సవాల్ విసిరే స్థాయి వెలగపూడికి లేదని, టీడీపీ హయాంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారో లేదో స్పష్టం చేయాలని మండిపడ్డారు. ఇక వెలగపూడి ఆక్రమణలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు తనపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని, ఆయన వస్తే ప్రమాణానికి సిద్ధమని వెలగపూడి రామకృష్ణ బాబు స్పష్టం చేశారు. తన సవాళ్లు స్వీకరించకుండా ఇతరులతో మాట్లాడిస్తున్నారని వెలగపూడి మండిపడ్డారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పోలీసులతో పాటు విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.